నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల రుణమాఫీపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం. వ్యవసాయం చేసుకునే వారికే రైతు భరోసా వర్తిస్తుందంటూ వ్యాఖ్య. హైదరాబాద్ లో నిర్వహించిన తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులో ప్రతిభ కనబరిచిన మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ అండ్ రెడ్ వన్ బెల్ట్ సాధించినట్లు తెలిపిన కోచ్. నూట 154 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు బడుగు బలహీన ప్రజల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమంటూ వెల్లడి. హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులు 2018 నుండి 2023 డిసెంబర్లోగా తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించడంతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద కుక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలపై శుక్రవారం నిర్వహించిన కేబినెట్లో నిర్ణయం తీసుకుందని ఈ ప్రకటనకు కృతజ్ఞతగా రైతుల తరపున ఈరోజు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడం జరుగుతుందని వ్యవసాయం చేసేవారికే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కోసం మొదటి కార్యక్రమం, ఇంకో కార్యక్రమం ఉన్నా కూడా దీనికోసమే మంత్రివర్గ సమావేశం ఏర్పరిచి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేయడానికి మంత్రివర్గ తీర్మానం చేసి సంస్థ తెలియజేసి 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించిన మట్టుకు టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఎలక్షన్లలో మొదటి ఎలక్షన్లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పింది. 2-3 ఏళ్ళు పట్టించుకోలేదు. లాస్ట్కి వచ్చే వరకు ఎలక్షన్ దగ్గరకు వస్తానని చెప్పి సంవత్సరానికి 25,000 లెక్క చేస్తామని చెప్పి ఇంత కొంత చేస్తే 25,000 చేస్తే వాళ్ళు లేట్ చేసిన దానికి ఆలస్యం చేసిన దానికి వాళ్ళకు వచ్చిన రుణమాఫీ వడ్డీ కిందనే చెల్లించడం జరిగింది. బ్యాంకు వాళ్ళు వడ్డీ కింద అడ్జస్ట్ చేసుకున్నారు. వాళ్ళకు రుణమాఫీ వాళ్ళు అంటే ఎట్లా ముఖ్యమంత్రి చేస్తానని వెనకాల ముందు చెప్పిన వాడు చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు కట్టలేదు. దాంతో అసలుకు పెనాల్టీ ఆవేది వాటి కలిపి ప్రభుత్వం ఏది ఇచ్చిన వడ్డీలకే సరిపోయినా 1 లక్ష రూపాయలు అట్నే ఉంది. ఆ పాస్ పుస్తకాలు 2012-14 కన్నా ముందు ఏదైతే లోన్ తీసుకొని పెట్టిందో పాస్ పుస్తకాలకు ఇంతవరకు రైతులకు రాలేదు వాపసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లేకున్నా కూడా రైతు డిక్లరేషన్ అని చెప్పి మే 6 తారీఖు 2022 సంవత్సరంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఈ 2 లక్షల రుణమాఫీకి రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ వచ్చిన ఆధీనం రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. దాన్ని కట్టుబడి నిన్న ఏదైతే మంత్రివర్గ సమావేశం చేసినందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ నియోజకవర్గం కానీ మంత్రివర్గ జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వారి మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే లక్ష్మీపేట కర్మార్ చౌరస్తా నుంచి మెయిన్ రోడ్ ఎంబడి ఎన్హెచ్ఐవే ఉందో అది ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకో 15 రూపాయలు పెంచి విడుపు చేసి ఆ 6 లేని వచ్చేది ఉండేది. దానికోసం వ్యాపారస్తుల కోసం, పెట్టుబడిదారుల కోసం ఏదైతే ఆంధ్ర బోర్ నుంచి వెళ్ళి ఈ ఊత్కూరు చౌరస్తా దాటిన తర్వాత ఒక 2 ఫర్లాంగ్ ఉంటాయి. 2 ఫర్లాంగ్ల వరకు ఇటుపక్క అటుపక్క కలిపితే నాకు తెచ్చి 35 నుంచి 40 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళది కూడా అటు నుంచి 2 దిక్కులు చేస్తే 6 ఫీట్లు 8 ఫీట్లు మాత్రమే పోతుంది. పోతే మెట్లు పోతే ముందర షెటర్ పోతే కావచ్చు, కనీసం 1-5 ఫీట్ల కానీ ఎక్కువ పోదు. వాళ్ళని కాపాడడం కోసం, ఆ 30 మందిని కాపాడడం కోసం ఇవాళ దాదాపు 800 నుంచి 900 మంది రైతులు వాళ్ళు ఇప్పటికే బాధితులు. ఎందుకు బాధితులు అంటే ఎల్లపెల్ల వాళ్ళ భూములు పోయినాయి, సగం భూములు ఎల్లపెల్ల పోయినాయి. ఉన్న సగం భూములు ఈ వ్యాపారస్తుల కోసం మరి ఇంతకుముందు రైతులు చెప్తారు వాళ్ళతో చెప్పేస్తారు ఏం చెప్పలేదు, కానీ రైతులు వాళ్ళతో చెప్పేస్తే ఏం జరిగింది లేదు.
వాళ్ళ వాళ్ళ జాగాలలో మళ్ళీ ఒకసారి ఈ మెయిన్ రోడ్డు తీసేసి మెయిన్ రోడ్ అయితే ఉన్న రోడ్డు మీద ఆయన ఏం మాట్లాడంటే కాస్ట్ గురించి బ్రిడ్జ్ల గురించి మాట్లాడిన దాని గురించి విశదీకరి చెప్తాను. ఒకటి ఇక్కడ కాంట్రాక్ట్ అక్కడికన్నా దాని కూడా జవాబు చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు చేస్తే ఉన్న రోడ్డు చేస్తే కిలోమీటర్కి 8 నుంచి 10 కోట్లు అవుతాయి. 25 కిలోమీటర్స్ 20 కిలోమీటర్ 250 కోట్లు అవుతుంది. ఇప్పుడు కొత్త రోడ్ ఏదైతే ప్రపోజ్ చేస్తారో దానికి నాకు తెలిసి 600 నుంచి 750 కోట్లు ఫస్ట్ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి. ల్యాండ్ ఎక్వేషన్కే 150-200 కోట్లు అవుతుంది. 750 అంటే ప్రభుత్వ పైసలు ఆల్ పెట్టి తప్పలేదు. అట్లా తీసుకుపోయి దాంట్లో ఎవరికి చేస్తారు, ఎవరు కాంట్రాక్ట్ ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఎవరికి చేస్తారు చెప్పండి. ఉన్న రోడ్డు నడిచిపెట్టేసి వెనుక నుంచి పోయి ఇలా రైతుల కొంపల నుంచి ఎలాగే రైతులు మునిగిపోయారు, మరొకసారి ముంచి ఆయనతో ఉన్న పెట్టేసి ఇక వాళ్ళు కూడా తట్టవును సామర్థ్యం మనం ఏమంటారు పోరాబట్టుకొని మళ్ళీ మంచిగా కూలికి రావన్నా. ఇప్పటికి వచ్చింది చాలదా, నువ్వు రైతుల గురించి మాట్లాడారు, నువ్వు రైతులు తీసుకుపోయి వాళ్ళే చెప్తారు, వాళ్ళు పోయినట్టు అడిగినట్టు అడుగుతూ అప్పుడు చేసిన నిజమే నేనే పోయిన మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పోవాలి నేను అంటాను. వాళ్ళు అప్పుడు రైతులు తెలియదని ఈ అటువంటి వాడు రైతులకు ఆజీపూర్ మండలంలో పంట నష్టం జరిగిందని చెప్తారు. 15 నుంచి కాదు, గడిచిన 15 సంవత్సరాల నుంచి వెళ్ళి హాజీపూర్ మండలకి ఇదివరకు ఎప్పుడైనా సాగునీరు ఇచ్చినా చెప్పని చెప్పు ముఖం మీద చేసి గుండె మీద చేసుకుని చెప్పి నేను సిద్ధంగా ఎక్కడికంటే అక్కడికి వచ్చాను. ఈ ఎండాకాలంలో మొత్తం రాష్ట్రం అంతా కరువు ఉంటే ఈ కరువులో కూడా హాజీపూర్ మండలం లాస్ట్ వరకు నిలిచినాం. లాస్ట్ గింజ పోయే వరకు పంట పోదని చెప్పి కొట్లాడి చేసి లాస్ట్ వరకు నిలిచినాం. ఒక్క పంట తాలూకుండా కూడా వచ్చాం. రమ్మని చెప్పండి కొంటలు పంటలు ఎండిపోయినాయని చెప్పారు, ఇవాళ రమ్మని చెప్పండి నేను సిద్ధంగా చేర్చాను. నువ్వు రైతుల కుప్పం ముంచి నువ్వు పైసలు దొబ్బేందుకు వ్యాపారస్తులు పైసలు దొబ్బేందుకు ఈ 200 కోట్లు 750 కోట్లు చేసి రైతుల రోడ్డు మీద చేసే పని నువ్వు రైతుల గురించి మాట్లాదు. రైతుల గురించి నీకేం తెలుసు, నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసు, వ్యవసాయం ఏ పంట తెలుసా నీకు, ఎట్లయితే తెలుసా నీకు, నువ్వు మాట్లాడతావు వ్యవసాయం గురించి. బీజేపీలు వ్యవసాయం గురించి మాట్లాడితే సామెత ఎక్కువ. మొత్తం రైతులందరూ రోడ్డు వారేసి వ్యాపారస్తులందరి కోసం రైతులను తీసుకొని రోడ్డు వారేసి ఉన్న చేసి నాశనం చేసుకుని నువ్వు రైతుల గురించి మాట్లాడతావు. మంచిర్యాల పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో శనివారం మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్రావు పంపిణీ చేశారు. మంచిర్యాలలో 154 మంది లబ్ధిదారులకు 1,54,17,864 రూపాయల చెక్కులను, నస్పూర్లో 68 మంది లబ్ధిదారులకు 6,80,07,888 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల తహసీల్దార్, టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి చెట్ల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ
టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులో మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు ఫ్యూమస్ అండ్ కైకూరి ప్రతిభ కనబరిచి బ్లాక్ బెల్ట్ అండ్ రెడ్ వన్ బెల్ట్ సాధించారని మంచిర్యాల జిల్లా టైక్వాండో కోచ్ అండ్ మాస్టర్స్ ఎం నాగలక్ష్మి ఎం సురేష్లు తెలియజేశారు. ఈ సందర్భంగా టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నుండి మరియు స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ గవర్నమెంట్ నుండి గుర్తింపు పొందిన ఏకైక టైక్వాండో అసోసియేషన్ అని పేర్కొన్నారు. ఈ టైక్వాండో క్రీడ వల్ల విద్యార్థులకు స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్ కోటా పరంగా వారికి సర్టిఫికెట్స్ ఉపయోగపడుతుందంటూ తెలిపారు. టైక్వాండో బ్లాక్ బెల్ట్ అండ్ రెడ్ వన్ బెల్ట్ సాధించిన వారిలో చెన్నూరు మైనార్టీ స్కూల్కు చెందిన ఎండి అఫ్రికాతున్, ఇందారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన సిహెచ్ ఫ్రాన్సిస్, నస్పూర్ ప్రభుత్వ కాలేజీకి చెందిన ఎన్ అవినాష్, మిమ్స్ జూనియర్ కాలేజీకి చెందిన జి మణిప్రియ మరియు కె ప్రవస్తి, వి షణ్ముఖలు, టిఎస్డబ్ల్యూ స్కూల్ మంచిర్యాలకు చెందిన ఎం సాయి వెంకట్, అశ్రిత్ మల్లికమ్మ, ఇన్స్టిట్యూట్ వరంగల్కు చెందిన ఎం సాయి, అద్విత అభ్యాస పాఠశాల మంచిర్యాలకు చెందిన సిహెచ్ సమన్వి, చర్లపల్లి మైనారిటీ స్కూల్కు చెందిన ఎండి ఆస్మ, మందమరి మైనారిటీ స్కూల్కు చెందిన ఎస్ మానవీలు ఈ ఘనత సాధించినట్లు టైక్వాండో మాస్టర్స్ ఎం నాగలక్ష్మి ఎం సురేష్ తెలియజేశారు. రీజనింగ్ జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ కీర్తిరాజు వీరిని అభినందించారని తెలిపారు.
మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెడికల్ ఇన్వాలిడేషన్ డిపెండెంట్లు 24 మందికి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ చేతుల మీదుగా కారుణ్య నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మాట్లాడుతూ, మందమరి ఏరియాలో ఇప్పటి వరకు కారుణ్య నియామకాల ద్వారా 1830 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని స్థలాలు సమయాలు భిన్నంగా ఉంటాయని, విధులకు గైర్హాజరైతే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, కావున కష్టించి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం రాజేశ్వర్రెడ్డి, ఏఏటీసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, సీఎం ఓఏఐ ప్రెసిడెంట్ పైడీశ్వర్, డివైపీఎం మైత్రేయ బంధు, డివైపీఎం సత్యబోస్, రాజలింగు, ఓఎస్ పాల్గొన్నారు. మరొకసారి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఇది మీ అందరికీ ఇది ఒక చక్కటి అవకాశం. సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగం చేసుకునేటందుకు మరి మీకు ఎంతో మంచి భవిష్యత్తు సింగరేణి కాలనీస్లో ఉంటుంది. అయితే ఒకటి మీరు అందరూ గమనించాల్సింది, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకున్నటువంటి డిజిగ్నేషన్ బదిలీ వర్కర్ డిజిగ్నేషన్ అంతే కదా. సో బదిలీ వర్కర్గా మీ నుంచి సంస్థ ఏమి ఆశిస్తుంది అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళకి వేరే ఉద్యోగము, చదువు లేని వాళ్ళకి వేరే ఉద్యోగం అని కాదు. బదిలీ వర్కర్ అంటే ఒకే రకమైనటువంటి ఉద్యోగం. మనకు మైండ్స్లో అండర్గ్రౌండ్లో ముఖ్యంగా మేల్ ఎంప్లాయీస్ వర్గంలో వాళ్ళందరూ కూడా మనకు అండర్గ్రౌండ్లో అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉందని, ఈవెన్ ఫిమేల్ ఎంప్లాయీస్ కూడాను మనకి సర్ఫేస్ డిపార్ట్మెంట్స్లో ఓసీలో కావచ్చు లేకపోతే డిపార్ట్మెంట్స్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అందరూ కూడా మీరు కష్టపడి పనిచేసి సింగరేణికి మంచి పేరు తీసుకురావాలి, రక్షణతో ఉన్నటువంటి ఉత్పత్తి తీసుకురావాలి. మీకు తెలియనటువంటి విషయాలను మీరు తెలుసుకోండి, మీ సీనియర్లను తెలుసుకోండి, కొలీగ్స్ని తెలుసుకోండి, లేదా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళందరినీ మీరు సంప్రదించి ఏ పని ఏ విధంగా చేయాలి, డూస్ అండ్ డూ నాట్స్ ఏంటో అవన్నింటి మీద అవగాహన తెచ్చుకొని చక్కటి పేరు తెచ్చుకోవాలి. మీ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఎంతో ఆశలు ఉన్నాయి మీ అందరి మీద. అదేవిధంగా సంస్థ కూడా మీ నుంచి చాలా ఆశిస్తుంది. దానికి తగినట్టుగా పనిచేసి మనం సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నేను కోరుతూ మీ అందరికీ మరొకసారి. మంచిర్యాల పట్టణంలో శనివారం పాన్ గుట్కాలు అమ్ముతున్న సెంటర్లను మరియు ఫాస్ట్ ఫుడ్ తయారు చేస్తున్నటువంటి కేంద్రాలకు జిల్లాకు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాన్ షాపుల్లో అమ్ముతున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నిషేధిత రంగులు కలిపి అమ్ముతున్న పదార్థాలను స్వాధీనం చేసుకుని సెంటర్లలో పరిశుభ్రత పాటించాలని, నిషేధితమైనటువంటి రంగులు ఎలాంటి మసాలాలు కలపరాదని షాపుల యజమానులను హెచ్చరించారు. లోకంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతోనే అమ్మవారికి వెండి చీర అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తిర్యాని ఆర్యవేష సంఘం సభ్యులు తెలిపారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో తిర్యాని ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి 6 కేజీల వెండి చీరను అలంకరించారు. గుడి 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేద పండితులైన బ్రహ్మశ్రీ బాచంపల్లి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు యజ్ఞం, హోమం, కుంకుమార్చన, అమ్మవారికి చీర అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు వేద పండితులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిర్యాని మండల ఆర్యవేష సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన లక్ష్మీ వెంకటేశ్వర దేవత ఆలయము, గ్రామము మండలము తిర్యాని. తిర్యాని గ్రామములో ఆర్యవైశ్య పరివారమంతా కూడా పరమ అద్భుతంగా చక్కగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్టాపనను చేసుకుని నేటికి
ఏకోన వింశతి అంటే 19వ సంవత్సర వార్షికోత్సవ ద్వయాన్నిక దీక్షా కార్యక్రమం అంటే రెండు రోజుల పాటుగా కార్యక్రమం అంతా కూడా చక్కగా ఆర్యవైశ్య పరివారము తిరియాని నివాసితులందరూ కూడా తిరియాని మండల పరిసర ప్రాంత సమస్త సామూహికంగా ఆర్యవైశ్య సమక్షంలో బ్రహ్మాండంగా 2 రోజుల కార్యక్రమం జరుగుతున్నది. అందులో వార్షికోత్సవంలో భాగంగా ఇక్కడ రజిత శాటికాలంకరణ మహోత్సవం అంటే రజిత శాటికాలంకరణం అంటే వెండి చీర ఆభరణ అలంకరణ, ఇది వైభవం. అలాగే ఆ రజిత ఆభరణములు, మకర తోరణములు ఇవన్నీ కూడా నూతనముగా ఈ 19వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా తిరియాని గ్రామ పరిసర ప్రాంత తిరియాని మండల సమూహం అంతా కూడా ఆర్యవైశ్య పరివారం అంతా కూడా అద్భుతంగా పరమ భక్తి ప్రవక్తుల చేత చక్కగా దివ్యమైన భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఈ 2 రోజుల కార్యక్రమం. బ్రహ్మశ్రీ బాచంపల్లి కమలాకర శర్మ అనేటువంటి నేను, నాతో పాటుగా మా బ్రహ్మగారైనటువంటి గంగా కిషోర్ శర్మ గారు, మా గంగా శంకర శర్మ గారు, అలాగే మా హరిగారు, అలాగే సాయిరామ్ గారు, రఘురామ్ గారు ఈ వేద పండితుల సమక్షంలో సశాస్త్రీయముగా వైదిక ధర్మబద్ధంగా లోక కళ్యాణము కొరకు యాదేవే సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటే ఈ యొక్క సమస్త లోకము సుభిక్షంగా ఉండటానికి. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండి ఈ రోజు ఆగస్టులో రుణమాఫీ చేస్తామని జీవో జారీ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. స్థానిక కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, మాజీ ఎంపీటీసీ కళ్యాణ్, బత్తుల వేణు, పలగిరి కనకరాజు, నక్క శ్రీనివాస్, అబ్జల్ లాడెన్, రాపక పోషం తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ అమరావతి గ్రామంలో రైతులతోటి రైతులు ఏదైతే రుణమాఫీ చేస్తానో ముఖ్యమంత్రి విషయం తెలుసుకున్న వెంటనే మేము ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తామని పిలవడం జరిగింది. వారు సంతోషంగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి కూడా ఖుషి ఉంది అని చెప్పి ఈరోజు ఒకటి తర్వాత ఒకటి అమలు చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఈ రైతు రుణమాఫీ కాస్త నెల అటో ఇటో అయింది కానీ ఖచ్చితంగా రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న నిరుద్యోగాలు దృష్టిలో పెట్టుకొని 45,000 ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి దాన్ని జీవో తీసి చేయడం జరిగింది. అదే కాకుండా సింగరేణిలో స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకెక్కడైనా నిరుద్యోగ సమస్య ఉంటే దాన్ని జైపూర్లో కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీని తరఫున రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. జై కాంగ్రెస్. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినందుకు మన పార్టీ తరఫున, మరియు గ్రామ రైతుల తరఫున, మరియు మహిళలు యువత అందరికీ నమస్కరించి చేతులు దండం పెడుతున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలలో అమలు చేసినందుకు, మరియు ఇప్పుడు రేపు నెక్స్ట్ జూలైలో కూడా ప్రతి మహిళకు 2,000 రూపాయలు అవి కూడా మంజూరవుతాయి. కావున ఇట్టి ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మన వరంగల్ వచ్చి రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలని హామీ ఇచ్చిండో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రేవంత్ రెడ్డి గారు నిన్న కేబినెట్ సమావేశంలో ఈ నిత్య నిర్ణయం తీసుకున్నందుకు, మరి అమరావతి గ్రామ తరఫున రైతులు, మరియు ముఖ్యంగా రామకృష్ణవర పట్టణ వర్గ శాసనసభ్యులైన వివేక్ గారు కూడా ఈ యొక్క రుణమాఫీ సందర్భంగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా
ఈ యొక్క రుణమాఫీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీల పథకం అనేది ఒకటి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఇది ముఖ్యమైన పథకం. ఇది ఈ పథకాన్ని ఈ రోజున 2 లక్షల రూపాయలు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా మా అమరావాది గ్రామం నుండి రైతాంగము మరియు రామకృష్ణాపూర్ నుంచి వచ్చిన పెద్దలందరికీ ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా గ్రామంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గ సభ్యులు వివేక వెంకటస్వామి గారికి పాలాభిషేకం చేసి ఘన దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా రైతాంగం అంతా పూర్తి చేసుకోవడం జరిగిందని కోరుతున్నాము. ఈ నెల 24న చెలో ఐటీడీఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుంతెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి భగవంతుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన జిల్లాలోని ఆదివాసీ గ్రామాల ప్రజలంతా చెలో ఐటీడీఏ కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను తెలియజేయాలని పేర్కొన్నారు. జీవో నెంబర్ 3 రద్దు చేయాలని, పీసా యాక్ట్ అమలు, 1 యాప్ 70 జీవో పునరుద్ధరణ, 5 షెడ్యూల్లోని గిరిజన గ్రామాల్లో నివసించే ప్రజల హక్కులు తదితర అంశాలపై చెలో ఐటీడీఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మడావి శ్రీరామ్, పెందూరు ధర్ము, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు ఉమ్మడి ఐటీడీఏ కేంద్రంలో అన్ని మన 4 జిల్లాల నుండి తరలి రావడం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉట్నూరులో ఐటీడీఏ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం మన ఆదివాసులు మన ఆదివాసీ చట్టాల కొరకు మరియు ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో మన ఉద్యోగస్తులు అందరూ ప్రతి సంఘ నాయకులు 24 తారీఖు రోజున తిరియాని మండలంలో అన్ని గ్రామాల నుండి మన ఆదివాసులు ఉట్నూరుకు ధర్నా కార్యక్రమానికి రావాలని మేము కోరుతున్నాం. కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలోని విద్యానగర్లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడు నవీన్ ఉంటున్న పూరి గుడిసె ఇటీవల వర్షాలకు పూర్తిగా చెడిపోయింది. దాతల సహకారంతో కొంతవరకు ఇళ్లు నిర్మాణం పూర్తి అయింది. యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ తరపున 3,000 రూపాయల విలువగల సిమెంట్ రేకులను వారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యువత అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ, ఇల్లు పూర్తి నిర్మాణానికి 80,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న సింగరేణి ఎలక్ట్రీషియన్ కాంతరాజును అభినందించారు. ఇంకా ఎవరైనా దాతలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద మనసుతో ఇంటి ప్రహారీగోడ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువత సలహాదారు బింగ్ శివకిరణ్, యువత కోశాధికారి ఆర్నే సతీష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ ప్రెసిడెంట్ రామకృష్ణ, యువ నాయకులు గంగారపు సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీ మన రామకృష్ణపూర్ పట్టణంలోని విద్యానగర్లో ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఇక్కడ మరియమ్మ మరియు బుచ్చమ్మ అనే ఇద్దరు ఈ వృద్ధురాళ్ళు ఇక్కడ ఉండడానికి నివాసయోగ్యంగా ఇల్లు లేదని కొంతమంది దాతలు మాకు ఇల్లు కట్టుకోవడానికి సహకరిస్తున్నారు. అదేవిధంగా రామకృష్ణపూర్ యువత తరపున కూడా మీరు కొంత సాయం చేయాలని ఇక్కడ స్థానికులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనతో ఉన్న ఈ నవీన్ బ్రదరు, ఈయనే ఒక అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెంచి పెద్ద చేసిండ్రు. మనోడు కూడా డిసేబిలిటీ పర్సన్, తను ఏదో చిన్న పని చేసుకుంటూ ఇల్లు నిర్మించుకోవాలనే దృఢ సంకల్పంతో ఇల్లు నిర్మించుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమంది దాతలు ఇప్పటివరకు సాయం చేయడం జరిగింది. ఉంటే ఇటు సైడు ఇల్లు కట్టుకోవడానికి పెద్ద మనసుతోటి మన సింగరేణి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మన కాంతారాజు అన్నగారు తన సొంత ఖర్చులతోటి ఒక దాదాపు 80,000 రూపాయల ఆర్థిక సాయంతో దగ్గరుండి ఒక ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ ఇల్లు నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా తను ఆర్థిక సపోర్ట్ చేస్తూ ఈ కుటుంబానికి ఒక పెద్ద అండగా నిలిచిన మన అన్నగారికి మా రామకృష్ణపూర్ యువత తరపున తనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే మనం ఏదన్నా ఒక సాయం చేయమంటే 500, 1,000 రూపాయలు ఎవరైనా
బాధలు ఉన్నారని చెప్పి ఇస్తారు. కానీ ఒక ఆ ఇంటికి పెద్దగా ఒక దేవుని లెక్క నిజంగా మనుషులు దేవుని రూపంలో ఉంటారనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. మానవ సేవయే మాధవ సేవగా భావించి అన్నగారు కాంతరాజ్ అన్నగారు సింగరేణి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ తన సొంత ఖర్చులతోటి ఈ కుటుంబానికి ఒక పెద్దగా నిలిచి ఈరోజు ఒక ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు తీసుకొచ్చి ఆర్థిక సాయం చేసిన అన్నకు పట్టణ ప్రజల తరఫున, స్వచ్ఛంద సంస్థల తరఫున, మా రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇంకా చాలామంది దాతలు కూడా ఈ కుటుంబానికి సాయం చేసినట్టయితే చుట్టూ గోడ నిర్మాణానికి కానీ కింద ఫ్లోరింగ్ కానీ యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇద్దరు ముసలమ్మలు దాదాపు 70 సంవత్సరాల వయసు సారు విద్యానగర్లో ఇద్దరు ముసలు ఒక వికలాంగుడు ఉన్నాడు. ఎవరన్నా పెద్దలు మీరు సహాయపడి వాళ్ళకి ఇంత నీడ చేసి వాళ్ళకు మీరు అండగుండరని అని కోరుకుంటాను. అంకుల్ గారికి వారి కుటుంబాలు వాళ్ళు మాకు హెల్ప్ చేసి మాకు రూమ్ కట్టించండి. పెద్దగా ఒక తండ్రి లెక్కలో మాకు ఒక రూమ్ వేసి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నా. స్వచ్ఛంద సంస్థ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రైతుల రుణమాఫీపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం. వ్యవసాయం చేసుకునే వారికే రైతు భరోసా వర్తిస్తుందంటూ వ్యాఖ్య. హైదరాబాద్లో నిర్వహించిన తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులో ప్రతిభ కనబరిచిన మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ అండ్ రెడ్ వన్ బెల్ట్ సాధించినట్లు తెలిపిన కోచ్. నూట 154 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు బడుగు బలహీన ప్రజల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమంటూ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. We'll be right back.